సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మహానటిగా నటించిన కీర్తి సురేష్తో పాటు ఈ చిత్రంలో నటించిన అందరికీ మంచి పేరు వచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ల తర్వాత ఈ చిత్రంలో ఆకట్టుకున్న మరో పాత్ర చిన్నప్పుడు సావిత్రిగా నటించిన చిన్నమ్మాయి పాత్ర. తన చలాకీ నటనతో చిన్న సావిత్రి పాత్రను పండించింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఇదే సినిమాలో కేవి చౌదరిగా కీలక పాత్రలో మెరిసిన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కు స్వయాన మనవరాలు, అంటే మనవరాలే. ఇందులో ఆయనకు కూతురి వరసలో నటించిందన్నమాట. అయితే తాజాగా ఈ అమ్మాయి తన తాతయ్యతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మహానటిలో నటించిన అనుభవం గురించి చాలా చలాకీగా మాట్లాడింది. తనకు మహానటిలో అవకాశం ఎలా వచ్చిందో చెబుతూ, నాగాశ్విన్ అంకుల్, స్వప్న ఆంటీ మా తాతను కలవడానికి మా ఇంటికొచ్చారని, నేను నా కుక్కపిల్ల ద్వారా వాళ్లను ఒకసారి భయపెట్టానని, అయితే వాళ్లకు నేను నచ్చానని, నన్ను ఈ సినిమాలో నటింపజేయొచ్చని మా తాతయ్యను అడిగారని, ఆయన ఓకే అనడంతో ఈ సినిమా చేశానని చెప్పింది. ఇక తనకు కెమెరా ముందు నటించడానికి భయం వేయలేదని, తన తాతయ్య రాజేంద్ర ప్రసాద్ నుంచి యాక్టింగ్ నేర్చుకున్నానని, ఆయన సినిమాలు చూసి వాటిలోని డైలాగుల్ని చెప్పడం, కొన్ని సన్నివేశాలు నటించి చూపించడం తరచుగా చేస్తుంటానని ఆ చలాకి పిల్ల చెప్పింది. అయితే ఇంతకీ నీకు సావిత్రి అంటే ఎవరో తెలుసా అని అడిగితే తనకు తెలియదని చెప్పిన ఆ అమ్మాయి సినిమా రిలీజ్ అయ్యాక ఆమె గురించి తనకు అర్థమైందని చెప్పడం విశేషం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.